కర్పూరం ప్రయోజనాలు ఏంటో తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కర్పూరం దేవుడికి హారతి ఇచ్చేందుకు వాడే ఓ పదార్థం. పూజా సామాగ్రిలో ప్రతి ఇంట తప్పనిసరిగా ఉండేది. పూజాక్రతువులో వాడే కర్పూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మనకు ఉపశమనం కలిగించే వివిధ రకాల ప్రయోజనాలు ఎన్నో ఈ కర్పూరంలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. విక్స్, ఆవిరి, దగ్గు సిరప్లు, బిళ్ళల తయారీలోనూ కర్పూరంను వాడతారట. ఇవి కాసేపు పక్కన పెడితే ఇంట్లోని ఆ కర్పూరం ప్రయోజనాలేంటో తెలుసుకోండి. సాధారణ జలుబుకి కర్పూరం దివ్య ఔషధం. జలుబు సమయంలో కాస్త కర్పూరం ఆయిల్ను ఛాతీ వీపుపై రాయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని కూడా కర్పూరం తగ్గిస్తుందట. సాధారణ హెయిర్ ఆయిల్లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను కలిపి మర్దనా చేస్తే తలలో రక్త ప్రసరణను పెరిగి జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే తలలో పేలు నివారణకు కర్పూరం ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం కలిపి జుట్టుకు పట్టించి ఆపై షాంపూతో శుభ్రం చేసుకుంటే పేల సమస్య తగ్గుతుంది. ఇక శరీరంలోని ఏ చోటైనా మంటగా లేదా వాపుగా అనిపిస్తే కర్పూరం మ్యాజిక్లా పనిచేస్తుంది. ర్యాషెస్ వచ్చినప్పుడు కర్పూరం నూనెను నీటితో కలిపి రాయడం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. తామరకు కర్పూరం గొప్ప నివారణగా పనిచేస్తుంది. గోరు జుట్టును కర్పూరం కొంతమేర తగ్గిస్తుంది. ముఖ్యంగా రాత్రులు నిద్ర పట్టకపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్య. అయితే పడుకునే ముందు కొన్ని కర్పూరం చుక్కలను బెడ్ తలదిండుపై వెదజల్లితే చక్కటి నిద్ర పడుతుందన్నది పలువురు సూచన. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ కర్పూరం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.